నమస్కారం అండి. ఈరోజు మన స్టూడియోలో ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మన జాన్ గారు మనతో ఉన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల మీద, ఆంధ్ర యూనివర్సిటీ స్థితిగతుల మీద మనకి వివరించడానికి జాన్ గారితో మనం ఇవ్వరు కలవడం జరిగింది. నమస్తే జాన్ గారు. నమస్కారం జాన్ గారు. అసలు ఆంధ్ర యూనివర్సిటీలో మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? ఆ రోజు పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? నేను 1980 సంవత్సరంలో విద్యార్థిగా ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చాను. అప్పటి నుంచి పీజీ అయిపోయిన తర్వాత సివిల్స్ రాసి, గ్రూప్ వన్ రాసి, ఆ ఇంటర్వ్యూలకి వెళ్ళటం, అక్కడ ట్రై చేయటం, ఆ తర్వాత అక్కడ నేను సాధించలేకపోవటం వల్ల కొంతకాలం స్టేట్ గవర్నమెంట్లో ఆడిటర్గా పనిచేసి మరలా బ్యాక్ వచ్చి విశ్వవిద్యాలయం రీసెర్చ్ చేసి 1994 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్లో అపాయింట్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి 2020 సెప్టెంబర్ 30 వరకు కూడా నేను విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్గా పనిచేసి సెప్టెంబర్ 2020 రిటైర్ అవ్వడం జరిగింది. అయితే ఆనాటికి ఈనాటికి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తేడా ఏంటంటే, ఆనాడు ఆంధ్ర విశ్వవిద్యాలయం రాజకీయ చైతన్యం ఉంది, విద్యార్థుల్లో విపరీతమైన రాజకీయ చైతన్యం ఉండేది. ఆ రోజు ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ప్రొఫెసర్స్ అందరూ కూడా రాజకీయ చైతన్యవంతులై ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా రాజకీయంగా ఎక్కడ తప్పు జరిగిన అడిగేవాళ్ళు, ఎక్కడ అన్యాయం జరిగినా క్వశ్చన్ చేసేవాళ్ళు. అలాగే ప్రభుత్వానికి, మంత్రులకి, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, వీళ్ళు లెటర్ల ద్వారా వీళ్ళ వాయిస్ వినిపిస్తూ ఎక్కడ తప్పు జరుగుతుంది, సమాజానికి ఎక్కడ తప్పు జరుగుతుంది, విద్యా వ్యవస్థకి ఎక్కడ నష్టం జరుగుతుంది అనే విషయాలు చాలా క్షుణ్ణంగా చెప్పేవాళ్ళు. ఇక విద్యార్థులు అయితే చైతన్యవంతులు. 1983 ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఒక ప్రభంజనాన్ని సృష్టించాడు, అది మనందరికీ తెలుసు. ఆ ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ, మరి అప్పటి వరకు 40-50 సంవత్సరాలు పరిపాలన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓడిపోయింది, మనందరికీ తెలుసు. ఆ పరిస్థితుల్లో కూడా 83 నుంచి ఈరోజు కూడా ఆంధ్ర యూనివర్సిటీ మాత్రం ఏ రోజు తెలుగుదేశానికి ఫేవరబుల్గా లేదు. ఓకే. అప్పటి నుంచి ఎన్టీ రామారావు గారికి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వచ్చి అశేషమైనటువంటి ఈ స్టూడెంట్స్ని, స్కాలర్స్కి, టీచర్ని ఉద్దేశించి ప్రసంగించడం ఆయన కోరిక. కానీ ఆయన కోరిక నెరవేరలేదు. ఆ రోజు మేము అందరం విద్యార్థి నాయకులు, మేము పూర్తిగా అపోజ్ చేసాం ఆయన్ని. తెలుగుదేశాన్ని మేము ఇష్టపడతాం, మొత్తం ఆంధ్ర రాష్ట్రం తెలుగుదేశం ఇష్టపడుతుంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం మాత్రం కాంగ్రెస్ పార్టీతో ఉంది. కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మెజారిటీ ప్రజలు ఎస్సీలు, బీసీలు, అలాగే ఆ రోజు ఉన్నటువంటి కాపులు కావచ్చు, రెడ్లు కావచ్చు, మిగతా కావచ్చు. ఇక్కడ మీ అందరూ తెలుసు, తెలుగుదేశం పార్టీని ఒక పర్టికులర్ గ్రూప్ పెట్టింది. ఆ గ్రూపుకు సంబంధించినటువంటి ఒక బలమైన స్ట్రెంగ్త్ అక్కడ లేదు. జనరల్గా మీ అందరూ తెలుసు, ఆ రోజు నుంచి ఈరోజు కూడా ఎస్సీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదు, కనుక మొత్తం ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా, ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటేశారు. అలాగే ఆ రోజున చిరంజీవి గారి పార్టీ లేదు, మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీ లేదు, కాపులు కూడా కాంగ్రెస్తో ఉండేవాళ్ళు, బీసీలు మెజార్టీ టీడీపీతో ఉండేవాళ్ళు. సో ఇలాంటి సినారియోలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని పూర్తి పట్టుకుందంటే ఎస్సీలు, ఎస్టీలకి, అలాగే ఇతర మైనార్టీలకి వీళ్ళకు ఉండేది. వీళ్ళు మెజార్టీ బలమైన మనుషులు కాబట్టి వీళ్ళ దగ్గర వీళ్ళకి ఆ శక్తి ఉంది. కనుక టోటల్గా ఆంధ్ర యూనివర్సిటీ తెలుగుదేశానికి ఎన్టీ రామారావు గారికి కావచ్చు, లేదా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కావచ్చు, వాళ్ళకి వ్యతిరేకంగా యూనివర్సిటీ ఉంది. ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీకి ఆ ఎడ్జ్ కనిపిస్తుంది. కారణం ఏంటంటే అది ఆ రోజు నుంచి ఆ పునాది అలాగే వచ్చింది. అయితే రాజకీయంగా ఎన్ని ఉన్నప్పటికీ, విద్యార్థి ఎంత చైతన్యవంతమైనప్పటికీ, అకాడమిక్ పరంగా, విద్యాపరంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రపంచంలో ఉన్న విశ్వవిద్యాలయంలో వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీస్గా ఉండేది. ఆ రోజు ఉన్నటువంటి గ్రేటెస్ట్ ప్రొఫెసర్స్, వాళ్ళ విద్యా బోధన, ఆ రోజు ఉన్నటువంటి విద్యార్థుల్లో ఉన్నటువంటి వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానం, వాళ్ళకి నేర్చుకునేటువంటి ఇంట్రెస్ట్, వాళ్ళ సిన్సియారిటీ టువర్డ్స్ ది క్లాస్, ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటారా? ఇవన్నీ ఆ రోజు ఉన్నాయి. ఈ రోజున ఆంధ్ర విశ్వవిద్యాలయం గత 10-15 సంవత్సరాలుగా ఒక రాజకీయ పార్టీకి కేంద్రంగా అవుతూ వస్తుంది. అది ఏ రాజకీయ పార్టీ అని ఉండొచ్చు. స్టేట్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. అభిమానంతో అందరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు తప్ప ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఉపకేంద్రంగా ఏ రోజు లేదు. ఈరోజు అలా ఉందా పరిస్థితి? ఈ రోజున అలా ఉంది. ఎందుకంటే
మన పరిస్థితులను జాగ్రత్తగా గమనించట్లయితే మరి వైస్ ఛాన్సలర్స్ కావొచ్చు అధికారులు కావొచ్చు లేకపోతే ఉపాధ్యాయులు కావొచ్చు మిగతా ఎవరైనా కావొచ్చు ప్రతి చిన్న రాజకీయ పార్టీకి సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని కూడా విశ్వవిద్యాలయంలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది రాజకీయ నాయకుల బర్త్డేలు కావొచ్చు అలాగే ఆ పార్టీ ఆవిర్భావ దినం కావొచ్చు అలాగే ఆ పార్టీ సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక ఆయన బర్త్డే కావొచ్చు లేదా ఒక సంవత్సర కాలం ఆ పార్టీ అధికారంలో ఉంది గనుక ఆ ఫంక్షన్లు కావొచ్చు ఇలా రకరకాల ఫంక్షన్లు అంతేకాదు ఫస్ట్ టైం నేను చూశాను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మొన్న ఇటువల మా వైస్ ఛాన్సలర్ గారి బర్త్డేకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక సామాన్య లీడర్ నుంచి ఒక మేయర్ వరకు ఒక ఎమ్మెల్యే వరకు ఆ రోజంతా అందరు పుష్పగుచ్చాలు తీసుకొని వచ్చి వారిని అభినందించి అది ఒక రాజకీయ సమ్మేళనంలాగా తయారు చేయడం జరిగింది దానికి కారణం ఏంటంటారు ఆంధ్ర యూనివర్సిటీని కేంద్రంగా చేసుకొని ఎందుకు రాజకీయం జరుగుతుంది ఇవాల కేంద్రంగా చేసుకొని రాజకీయ పార్టీలు చేయట్లేదు అది ఏ పార్టీ అని కావచ్చు అది తెలుగుదేశం కావచ్చు లేదా వైఎస్ఆర్సీపీ కావచ్చు సిపిఐ కావచ్చు సిపిఎం అంటే టీడీపీలో ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేదు కదా టీడీపీలో ఉన్నప్పుడు కొంత ఉంది మరి ఆ రోజు కూడా మరి మహానాడు కూడా ఇక్కడే నిర్వహించారు కదా వాళ్ళు మహానాడు వరకు నిర్వహించారు కానీ ఆ రోజు మహానాడు గ్రౌండ్ లో కదా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఆ రోజు ఉన్న వైస్ ఛాన్సలర్స్ కి ఇలాగ టీడీపీ వాళ్ళందరూ వచ్చి బొకేలు ఇవ్వటం ఇలాంటి ఏం జరగలేదు లేదు లేదు కొనేరు రామకృష్ణారావు గారిని 1984 లో ఎన్టీ రామారావు గారు వైస్ ఛాన్సలర్ నియమించారు మేము అందరం అపోజ్ చేసాం కాంగ్రెస్ వాళ్ళందరూ అదేదో జనరల్ గా స్టూడెంట్స్ కాబట్టి అపోజ్ చేసాం కానీ వారు వైస్ ఛాన్సలర్ వచ్చినప్పుడు కూడా వారి భర్తలకు కానీ లేకపోతే ఇంకోటి కానీ మరో విధంగా కానీ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ వాళ్ళు వచ్చి అభినందించడం ఇలాంటివి లేవు వాళ్ళు ఏమైనా బయట ఏమైనా పెట్టుకొని సమావేశాలు పెట్టుకొని వారిని అభినందించడం ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు ప్రస్తుతం ఇది కేవలం ఈ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి టీచర్లు ఎవరైతే వైస్ ఛాన్సలర్ అవ్వాలనుకుంటున్నారో ఎవరైతే రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో ఎవరైతే పదవులో రావాలనుకుంటున్నారో వాళ్ళ స్వార్థం వీళ్ళే విశ్వవిద్యాలయం రాజకీయ కేంద్రాలు చేస్తారు తప్ప పార్టీలు పార్టీ అధ్యక్షులు లేదా అధికారుల ముఖ్యమంత్రులు విశ్వవిద్యాలయాన్ని రాజకీయ కేంద్రాలు చేయాలనుకోవట్లేదు మేమే మా స్వార్థం కోసం ఆ పార్టీ ముఖ్యమంత్రి గారికి మెప్పు పొందడం కోసం మేమే దీన్ని రాజకీయ కేంద్రం చేస్తున్నాం మీరు ఇప్పుడు వైసీపీలో ఉన్నారా నేను నాకు ఊక తెలిసిన దగ్గర నుంచి కూడా ఊక తెలిసిన దగ్గర నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఓకే రాజశేఖర్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు మా ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మేము ఆ పార్టీలో ఉన్నాం ఈరోజు కూడా ఆ పార్టీలో ఉన్నాను నేను కాకపోతే గత 10 ఏళ్ళుగా ఏ రోజు మేము టీడీపీ పార్టీలో మేము లేము టీడీపీ పార్టీలో మేము జాయిన్ అవ్వలేదు టీడీపీ పార్టీ మేము అభిమానించలేదు కనుక మేము మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేదు కనుక వైఎస్ఆర్సీపీ పార్టీకి సింపథైజర్స్గా ఉన్నాం చాలామంది అడిగారు నన్ను మీ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు కాబట్టి మీరు ఆ పార్టీలోకి వెళ్ళారంటే నేను ఆ పార్టీలోకి వెళ్ళటం కాదు ఆ పార్టీకి సింపథైజర్ నేను టీడీపీలోకి వెళ్ళలేను ఆ పార్టీలో నాకు ఏ రోజు అంత రిలేషన్షిప్ లేదు కనుక ఏంటంటే నేను వైఎస్ఆర్సీపీగా ఉన్నాను అంటే కాంగ్రెస్ బలంగా లేదు కాబట్టి వైసీపీలోకి వెళ్ళారు వైసీపీకి సింపథైజర్గా ఉన్నారు సింపథైజర్గా ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి వైసీపీ సిద్ధాంతాలు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యాలు కాదు మీరు ఆ పార్టీ సింపథైజర్గా ఉండడానికి సింపథైజర్గా ఉండడానికి కారణం ఏంటంటే టీడీపీ అంటే నాకు పడదు అంతే టీడీపీ అంటే పడదు ఇంకోటి కూడా చెప్పాలి ఈరోజు వైసీపీలో ఉన్న నాయకులు ఎవరు ముఖ్యమంత్రి గారు ఎవరు లేదా బొత్స సత్యనారాయణ గారు ఎవరు రామచంద్రరెడ్డి గారు ఎవరు కాంగ్రెస్ వీళ్ళంతా ఎవరు మంత్రులందరూ ఎవరు ఎమ్మెల్యే అంతా ఎవరు వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది కాబట్టి వీళ్ళంతా అక్కడికి వెళ్ళిపోయారు సో మేము యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ మేము డెలిబరేట్గా ఒక పార్టీలో జాయిన్ అయ్యి ఒక పార్టీ సపోర్ట్ చేసే స్థితి మాకు లేదు ఓకే మాకున్న కోడ్ ఆఫ్ కండక్ట్ మమ్మల్ని ఎలా చేయదు సో ఆ పరిస్థితుల్లో మేము సింపథైజర్స్ ఉన్నాయి ఓకే సింపథైజర్స్ ఉన్నాయి టువార్డ్స్ ద పార్టీ అందువల్ల ఏంటంటే ఉన్న రెండు పార్టీల్లో మనం టీడీపీలో మనకు సంబంధాలు లేవు కనుక ఈ పార్టీలో మొన్నటి వరకు కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులోకి వచ్చారు ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారితో సహా ఓకే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ గారు అబ్బాయి సో అందరికి వచ్చారు కనుక మేము ఆ పార్టీ సింపథైజర్ కొన్నాం ఓ 10 ఏళ్ళు ఈ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా 2010 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పార్టీ పెట్టిన పథకాలని ఆ పార్టీ ప్రవేశపెట్టినట్టు ఇప్పుడు ఈ మధ్య 2017-18లో ఆయన నవసూత్రాలు ప్రవేశపెట్టాడు నవరత్నాలు వాటన్నిటిని కూడా మేము టీవీలో ఎలక్ట్రానిక్ మీడియాలో మీలాంటి వారు వచ్చి సార్ మీరు మాట్లాడతారు అంటే మేము మాట్లాడాం వాటిని ప్రచారం చేసాం క్యాంపెయిన్ చేసాం
అనేక సందర్భాల్లో రీసెంట్ గా కూడా ముఖ్యమంత్రి గారు ఏదో ఇళ్ల స్థలాలు ఇళ్లు కడతారంటే అవును అందరికీ సాటిలైట్ టౌన్స్ చేస్తారంటే అది చాలా మంచి పథకం ఎవరు చేయలేరు మాట్లాడారు అలాగే ముఖ్యమంత్రి గారు లక్ష కోట్ల రూపాయలు వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టారంటే ఇది చాలా అభినందించవలసిన విషయం ఏ ముఖ్యమంత్రి అంత ధైర్యంగా చేయలేడు అతను చేస్తున్నాడు కానీ దీని వల్ల ఫలితాలు కూడా మనం చూడాలి అని కూడా మాట్లాడం డెఫినెట్లీ వి ఆర్ సింపథైజర్స్ టువర్డ్ ది వైఎస్ఆర్సీపీ ప్రొఫెసర్ జాన్ గారు ఆంధ్ర యూనివర్సిటీలో అప్పుడున్న వీసీతో పడేది కాదు ప్రొఫెసర్ జాన్ గారికి రాజశేఖర్ రెడ్డి గారు చాలా పెద్ద అపకారం నుంచి కాపాడారు అని అనుకుంటారు ఏంటి అసలు ఆ గొడవ ఏంటంటారు అండౌట్లీ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారికి అంటే నాకు చాలా ఇష్టం వారి ఫాలోయర్ని వారి అభిమాన్ని మా పార్టీ నాయకుడు మా పార్టీ ముఖ్యమంత్రి ఆయన నేను ఎమ్మెల్యే పార్టీ ముఖ్యమంత్రి టీడీపీ అంటే అసలు పడదు టీడీపీకి వ్యతిరేకంగా 1983 నుంచి విపరీతంగా నేను పోరాటాలు చేశాను నేను నా సహచర్మిత్రులు అందరూ కలిసి కూడా దానిలో భాగంగానే కానీ టీడీపీ అపాయింట్ చేసిన ఏ వైస్ ఛాన్సలర్ మమ్మల్ని ఏం చేయలేకపోయాడు కానీ టీడీపీ చేత అపాయింట్ చేయబడినటువంటి ప్రొఫెసర్ వైసీ సింహాద్రి అనే ఒక దళితుడు ఈయన వచ్చిన తర్వాత ఆ కారణంగా ఆ రోజున ప్రతి స్టూడెంట్ 2 పీజీలు చేయొచ్చు ఒక ప్రొఫెషనల్ కోర్సు ఒక నాన్ ప్రొఫెషనల్ కోర్సులు ఉంటే అదే నేను మాట్లాడితే అపాయింట్మెంట్ దగ్గర స్టూడెంట్స్ జాయినింగ్ దగ్గర దాంతో ఇంకొక టీచర్ ఆయనకేదో ఒక పని ఉంది వాళ్ళ భార్య ఎక్కడో పని చేస్తుంటే ఇక్కడ తెచ్చుకోవాలి అందువల్ల కిట్ ప్రోకో దానివల్ల ఏంటంటే ఆయన ముందు వైస్ ఛాన్సలర్ అయితే నీ భార్య బయట స్కూల్లో పనిచేస్తే ఇక్కడ రావటం వీలేదు అన్నాడు సింహాద్రి గారితో ఒప్పందం కుదిరింది ఆయనకి అందువల్ల అతను ఎప్పుడు మాట్లాడినటువంటి ఆ ప్రొఫెసర్ నాతో ఒక ఆర్గ్యుమెంట్ దిగాడు అది చిన్న ఆర్గ్యుమెంట్ రవిబాబు గారు మాజీ ఎమ్మెల్యే గారు కూడా అక్కడే ఉన్నారు ఆ చిన్న ఆర్గ్యుమెంట్ నోటి పెట్టుకొని వైసీ సింహాద్రి నన్ను సస్పెండ్ చేశాడు నేను ఎంత అడిగినా నన్ను మళ్ళీ బ్యాక్ తీసుకోలేదు ఆ తర్వాత నన్ను డిస్మిస్ కూడా చేశాడు నాతో పాటు ప్రొఫెసర్ సూరప్ర మాస్టర్ని బాబీ మాస్టర్ని వరలక్ష్మి గారిని 400 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ని ఆయన డిస్మిస్ చేయడం జరిగింది ఓకే అయితే మా అదృష్టం కొద్దీ 2004లో జరిగినటువంటి ఎలక్షన్లో మా మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు వారికి మేము చెప్పటం వారు సింహాద్రి గారికి చాలా చెప్పాడు తప్పును జాస్తిని తీసుకోమని ఈయన అప్పటికే సరిచేయలేదు ఆ తర్వాత ఆయన సదనంతరం వచ్చేటువంటి వైస్ ఛాన్సలర్కి ఒక నిర్దిష్టమైనటువంటి డైరెక్షన్ ఇచ్చి ఫస్ట్ మా అందరికంటే ముందు 400 మంది నిరుపేదలైనటువంటి డైలీ వేజ్ 28 డేస్ ఆ పేదలైనటువంటి ఆ వర్కర్ని రాజశేఖర రెడ్డి గారు డైరెక్ట్ చేసి మన అందరూ కూడా ఉద్యోగంలో పెట్టడం జరిగింది ఈరోజు వాళ్ళందరూ హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళ భార్యలు భర్తలు వాళ్ళ పిల్లలు కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయంటే ఆ మొత్తం క్రెడిట్ గోస్ టు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారికి ఉన్నటువంటి ఆ మానవత్వం మా దగ్గరకు వచ్చేళ్ళకి ఆ తర్వాత వచ్చిన వైస్ ఛాన్సలర్ ఎవరు వేణుగోపాల్ రెడ్డి గారు ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ చేత అపాయింట్ చేయబడినా ఆయన కొంత రాజకీయం చేసి నన్ను స్వరూప్ మాస్టర్ని తీసుకోవాలా మరలా మేము రాజశేఖర రెడ్డి గారికి చెప్పాం వారు చాలా గట్టిగా ఆయనకి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చి మమ్మల్ని తీసుకున్నారు ఈ రోజున నేను ఒక ప్రొఫెసర్నై ఆ ప్రొఫెసర్ స్టేటస్లో రిటైర్ అయ్యి నేను నా ఇద్దరు పిల్లలు నా కుటుంబం మేము హ్యాపీగా ఉండడానికి కారణం మాత్రం పూర్తిగా క్రెడిబిలిటీ అంతా కూడా ఆ సహాయం అంతా చేసింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు మీరు ఎన్నిసార్లు కలిసారు ఇప్పటి వరకు చాలాసార్లు ఆయనతో ఆయన ఫాలో అయ్యారు మేము ఆయన ఎప్పుడు విశాఖపట్నం వచ్చాం మొట్టమొదటిసారిగా 1983లో ఆయన పిసిసి అధ్యక్షుడిగా నియమించబడినప్పుడు ఈ ఊరు వచ్చాడు ఈ ఊరు మొత్తం పసుపుమయమై ఉంది ఎమ్మెల్యే అందరూ పసుపు టీడీపీ వాళ్ళు ఎక్కడ పెట్టా టీడీపీ ఆ రోజు ఒకే ఒక నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని ఆహ్వానించడానికి వచ్చాడు ఆయనే స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ గారు గ్రేటెస్ట్ మ్యాన్ నా గురువు ఆయనతో మేమందరం విశ్వవిద్యాలయం వాళ్ళు అందరూ వెళ్ళి 500 మంది స్టేషన్కి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని రిసీవ్ చేసుకొని ఎక్కడా మీటింగ్ పెట్టలేకపోయినా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టి ఆయన సన్మానం చేయడం జరిగింది ఆ రాజు గురించి ఆయన చనిపోయే వరకు కూడా ఆయన ఫాలోయర్స్ మేము ఆయనతోనే ఉన్నాం ఆయన ఎప్పుడు మీటింగ్లు పెట్టినా ఎక్కడికైనా సరే మాకు పని ఉన్నా లేకపోయినా మేము హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం ఆయన కలిసేవాళ్ళం వారి ఇంటికి వెళ్ళేవారు వారితో కలిసి మాట్లాడి తర్వాత వారు మాకు ఎన్నోసార్లు వారి ఇంట్లోనే భోజనం పెట్టేవారు సో ఇన్నిసార్లు కలిసేదానే మాకు లేదు వేర్ ది ఫాలోయర్స్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు అండ్ వీఆర్ ద పీపుల్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు మేము కావచ్చు మేమందరం కూడా వీఆర్ లాయల్ టు కాంగ్రెస్ పార్టీ అండ్ వీఆర్ లాయల్ టు గాంధీ ఫ్యామిలీ మరి రాజశేఖర రెడ్డి గారితో ఉన్నంత ర్యాపో జగన్మోహన్ రెడ్డి గారితో మీకు లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితోటి
ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరో కొంచెం పెద్ద నాయకులు తప్ప మామూలుగా యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్లకు కానీ లేదా ఇతర డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి కానీ ఎవరికైనా రేపం ఉందా? అది లేదు. అంటే అందరు వేరు మీరు వేరు కదా. మీరు రాజశేఖర రెడ్డి గారికి ఆత్మీయ కావచ్చు, నేను రాజశేఖర గారికి ఆత్మీయుడు కావచ్చు, కానీ మరి నేను జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు అందులో జాయిన్ అవ్వాలి కదా, ఆయనతో నడవాలి కదా, ఆయనతో కలిసి ఉండాలి కదా. నేను అప్పుడు ప్రొఫెసర్ని, అప్పుడు టీడీపీ వాళ్ళు కొంచెం రూల్స్ రెగ్యులేషన్ స్ట్రిక్ట్గా చేశారు. సో మేము ఎందుకు ఆ రోజున యువ పేరు పెట్టినప్పుడు కొంతమంది వెళ్ళారు, అక్కడ కూడా చాలా రాజకీయం జరిగింది, కొంతమంది వెళ్ళారు, వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. రాజకీయం ఏం జరిగింది? రాజకీయం అంటే మేము వెళ్తే ఒరిజినల్గా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన చేయరు నాది, ఆచార్య కోటి జానని అక్కడ రాశారు. ఓకే, కానీ మమ్మల్ని తీసుకెళ్ళినటువంటి ఆ రోజు అక్కడ గవ వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఇప్పుడున్న వైచాస ప్రసాద్ రెడ్డి గారు తనకు కావాల్సిన వారిని తీసుకొని హడావుడిగా లోపలికి వెళ్ళిపోయి వారందరినీ వేదిక మీద కూర్చోబెట్టి వారందరినీ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం చేశాడు. మేము లోపలికి వెళ్ళలేకపోయాం. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటికే మీరు సీనియర్ రాజకీయంగా కావచ్చు లేకపోతే యూనివర్సిటీలో కావచ్చు, మరి ప్రసాద్ రెడ్డి గారు తీసుకెళ్ళడం ఏంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి? ప్రసాద్ ఆ మీటింగ్కి, మీటింగ్లో మాట్లాడే లిస్టులో ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఆ లిస్ట్ మీరు ఎందుకు తయారు చేసేంత గ్యాప్ వచ్చింది మీకు జగన్మోహన్? గ్యాప్ మేము తయారు చేయాలి, ఎవరెవరు మాట్లాడాలని చెప్పి అనేది ఆ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు తయారు చేశారు, అందులో నా పేరు ఫస్ట్ పేరు. కానీ మేము మాకు ఇక్కడి నుంచి కమ్యూనికేషన్ లేదు, ఎన్ని ఏళ్ళకి వెళ్ళాలి ఏంటనే సరిగా. వీరు ముందెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయారు, ప్రజలు విపరీతంగా వచ్చారు, మేము లోపలికి వెళ్ళలేకపోయాం. ఆ తర్వాత అప్పుడున్నటువంటి వైస్ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజు గారు, ఓమేశ్వర గారు రిజిస్టారు, వీళ్ళిద్దరూ ఒక మెమోలు ఇచ్చారు. మెమోలు ఇస్తే ఎవరెవరైతే యువ పేరుకి వెళ్ళి స్టేజ్లు ఎక్కారో, ప్రసాద్ రెడ్డి గారి గురించి నాకు తెలియదు, మిగిలిన వాళ్ళందరూ రెండో రోజు పొద్దున్న 6 గంటలకు వెళ్ళి ఆనాటి వైస్ ఛాన్సలర్ గారు 2 చేతులు పట్టుకొని క్షమాపణ చెప్పి, చాలామంది అంటారు కాలమే కూడా పడిపోయి వెళ్ళు క్షమించండి సార్ మేము ఇప్పుడు వెళ్ళమని అని. ఈ మాత్రం భయం ఉండేవాళ్ళు, ఎందుకు యువ పేరుకి వెళ్ళాలి, ఎందుకు ఏమి చేయాలి, రాజకీయాల్లోకి వెళ్తాం, ధైర్యం ఉండాలి. నేను ఇప్పుడు ఆ రోజు చెప్తాను, ఈ రోజు చెప్తాను, రాజశేఖర రెడ్డి గారు మా నాయకుడని, నేను కాంగ్రెస్ పార్టీ అని, ఇందిరాగాంధీ గారు అంటే నాకు చాలా ఇష్టం, రాజీవ్ గాంధీ అంటే ఇష్టం నాకు, ఈరోజు కూడా రాహుల్ గాంధీ అంటే ఇష్టం, ప్రియాంక గాంధీ అంటే ఇష్టం, వాళ్ళు ప్రధానమంత్రి అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను భయపడ్డాను, ఈ బహుశా ఈ 13 యూనివర్సిటీలో ఎవడు కాంగ్రెస్ పార్టీతో లేడు, నేను ఒక్కనే కాంగ్రెస్ పార్టీతో ఉన్నాను. నేను ధైర్యంగా చెప్తాను, యువ పేరుకి వెళ్ళటం ఎందుకు, 2 రోజులు వైస్ ఛాన్సలర్ కామే పడిపోవటం ఎందుకు నేను అడుగుతున్నాను. పడ్డారా? అందరూ పడ్డారు, అందరూ ఆల్మోస్ట్ పడ్డారు. ఒకటే అడుగుతున్నాను, మీకు ఎలా తెలుసు అండి? నేను ఐ విట్నెస్, 6 గంటలకు వాళ్ళందరూ వీసీ ఇంట్లో ఉండరు. అవునా? ఐ విట్నెస్. నేను టెన్నిస్ అప్పుడు నేను టెన్నిస్కి వెళ్తున్నాను, వీళ్ళందరూ గేట్ దగ్గర పడికాపులు కాస్తున్నారు. నేను వాచ్మెన్ ఎందుకు వచ్చారు అంటే, సార్ వీళ్ళు నేను ఎక్కడికి వెళ్ళారు కదా, వాళ్ళకి ఏదో మెమోలు ఇస్తే వీళ్ళు వీసీ గారు కావడానికి వచ్చారు, ఆయన ఇంకా వాళ్ళకి రావలేదంటే అని, అందువల్లే కదా వీళ్ళ మీద యాక్షన్ డ్రాప్ అయిపోయింది. ప్రస్తుతం వీసీ గారు ఉన్నారా అప్పుడు? వాళ్ళలో లేడు వీసీ గారు. ఓకే, వాళ్ళలో వీసీ గారు లేడు, ఆయన ఎక్కడున్నా నాకు తెలియదు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, మరి ఆయన వైసీపీ ప్రముఖ నాయకుడు అని చెప్పుకున్నాడు కదా, అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం హయాంలో సీనియర్ ప్రొఫెసర్లు ఇచ్చారు కొంతమందికి సెలెక్టివ్గా, ఈయనకి ఎందుకు ఇచ్చారు? సేమ్ ఆ వైస్ ఛాన్సలర్లే, ఆ రిజిస్టార్లే కదా, తెలుగుదేశం చేత అపాయింట్ చేయబడినటువంటి రిజిస్టార్ ఓమహేశ్వరరావు గారే రిజిస్టార్, ఆయన ఈయనకి ఎందుకు ఇచ్చాడు? ఇంజనీరింగ్ కాలేజీలో ఇచ్చిన ఇద్దరిలో ఈయన ఒకడు కదా, చాలామంది సీనియర్స్ ఉన్నారు అక్కడ. సో దానికి అర్థమేంటి అసలు? నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు ఈయన నేనే వైసీపీ మొత్తం నేనే అంటున్నాడు, 1984లో ఈయన ఉద్యోగం వచ్చిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, ఆ రోజున టీడీపీ కాంగ్రెస్ లేదు అధికారంలో, టీడీపీ అధికారంలో ఉంది, ఎలా వచ్చింది ఉద్యోగం? మెరిట డాక్టరేట్ కూడా లేదు మీకు, ఎలా వచ్చింది? ఎందుకంటే మీకు టీడీపీలో రూట్స్ ఉన్నాయి, గంగిరెడ్డి గారు మీ చుట్టం, అందుకే మీకు రూట్స్ ఉన్నాయి, మీకు వచ్చింది అందుకే ఉద్యోగం. మేము పనిచేసాం కష్టపడే కాంగ్రెస్ పార్టీ, 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి పనిచేసాం ఇదే ఊరు నుంచి, 10 ఏళ్ళు వైసీపీ పనిచేసాం. కానీ ఈరోజు వైసీపీ అధికారులు ఉంటే ఎవరైతే కాంగ్రెస్కి వైసీపీకి పనిచేశారో వాళ్ళందరినీ కూడా దూరం చేసి, వాళ్ళందరినీ కూడా అక్రమంగా అన్యాయంగా పక్కకు తోసేసి టీడీపీ వాళ్ళని పెట్టుకొని ఆయన పరిపాలన చేస్తున్నారు. అంటే వీసీ ప్రసాద్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ నాయకులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయంట? ఉండేని అనుకుంటున్నాను, లేకపోతే రాజకీయ పాఠశాల నడిపినటువంటి బి ప్రసాదరావుకి ఎందుకు ఇచ్చారు? చింతమనేని ప్రభాకర్ రావు తోడలుడు ఒక ప్రొఫెసర్ జియాలజీలో, ఆయన పేరెందుకు మనం చెప్పుకోవటం? ఆయనకి ఈ న్యాయంలో డీన్ ఇచ్చి 14 కంట్రీలు ఎందుకు తిప్పుతున్నాడు? అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో రిటైర్డ్ అయినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు కమ్యూనిటీకి సంబంధించిన ఒక ప్రొఫెసర్ని, ఆవిడ పక్కా టీడీపీ, ఆవిడని తీసుకెళ్ళి ఉమెన్స్ కాలేజ్కి ఎందుకు గౌరవ ఆనరేట్ అయినట్టుగా చేశాడు, ఇలా ఒకటేంటి? అలాగే టీడీపీ పార్టీలో తెలుగు యువతలో బ్రహ్మాండమైన పోస్ట్ చేసినటువంటి ఒక ఆయన, నీకు తెలుసు ఆయన ఎవరు?
వారిని ఎందుకు తీసుకెళ్ళి డీన్లు చేస్తాడు? హిందీ డిపార్ట్మెంట్లో ఒక ఆయన్ని హెడ్ చేసి డీన్లు ఇస్తున్నాడు. ఆయనే పార్టీ ఎవరు అందరూ ఏ పార్టీలు అందరూ ఈయన దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా టీడీపీ వాళ్ళే. ఓకే, వైసీపీకి ఎవరైతే పనిచేశారో వాళ్ళందరినీ కూడా నానా రకాలుగా ఏడిపిస్తూ బాధ పెడుతూ బయటకు పంపించేశాడు. ఈయన ఇటీవల ఒక డెసిషన్ తీసుకున్నాడు, ఆ రిటైర్డ్ ప్రొఫెసర్స్ అందరూ కూడా రూమ్లు ఇచ్చేసి వెళ్ళిపోవాలని. రిటైర్డ్ ప్రొఫెసర్ 2 సంవత్సరాలు యూనివర్సిటీలో ఉండొచ్చు, రీసెర్చ్ చేయొచ్చు, రూమ్ లేకుండా ఎక్కడ రీసెర్చ్ చేస్తాడు? చెప్పాసేకుండా తలుపులు వేసేస్తాడు. అంటే ఏం రీసెర్చ్ మీరు చేపిస్తున్నారు? ఇదంతా అన్యాయాలకి అక్రమాలకు నిలయం అయిపోయింది, రాజకీయ కేంద్రం అయిపోయింది. ఇలాంటి పరిస్థితి నేను ఏ వైస్ ఛాన్సలర్ టైంలో చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. నేను ఎక్కడైనా ఓపెన్ డిబేట్కి వస్తాను నేను కావాలంటే, అన్నిటికీ కావాలి. దీనికి ఏం అడిగినా సరే ఏం చూపిస్తారంటే మన రాజ్యసభ ఎంపీ గారిని చూపిస్తారు. వారి అన్నదండలు నాకుండే, వారి అన్నదండలు నాకుండే నేను చెప్పట్టే సిటీలో ఉన్న రాజకీయ నాయకులందరూ ఆయన దగ్గర క్యూ కడుతున్నారు. ఇది రాజకీయ కేంద్రం అయిపోయింది. ఇక్కడ అలా జరగడం నాడు అకాడమిక్గా వర్తిల్లటువంటి ఆంధ్ర యూనివర్సిటీ నేడు రాజకీయంగా నడుస్తుంది. అసలు అకాడమిక్ యాక్టివిటీస్ లేవు. ఆంధ్ర యూనివర్సిటీ రాజకీయ కేంద్రంగా ఉండడం వల్ల భవిష్యత్ తరాలకి చాలా నష్టదాయకమైన పరిస్థితి. ఖచ్చితంగా. ఇది ఎంతవరకు సమంజసం అని మీరు? ఖచ్చితంగా భవిష్యత్తు తరాలు విద్యకు దూరం అవుతాయి. ఈరోజు కోవిడ్ వచ్చిందని మీరు ఆన్లైన్ పెడుతున్నారు. అసలు ఎంతమంది ఆన్లైన్లో క్లాసులు చెప్పగలరు? స్టూడెంట్స్ మార్నింగ్ టు ఈవినింగ్ ఆన్లైన్లో క్లాస్ వినడానికి ఎంత నెట్వర్క్ కావాలి అతనికి? అంత నెట్వర్క్ నా పేదవాడు ఎఫర్ట్ చేయగలడా? అసలు ఎక్కడున్న టీచర్లకి ఆన్లైన్లో పాఠాలు చెప్పే ఫెసిలిటీస్ ఉన్నాయా? అన్ని కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ మీరు సప్లై చేశారా? ఆ నెట్వర్క్ నెట్ మీరు ఇచ్చారా? ఎక్కడ ఇచ్చారు? ఏమి లేవు. మేము ఆన్లైన్లో బోధిస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయం జరుగుతుందంటే క్లాసులు చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు. జస్ట్ వస్తారు, పరీక్షలు రాస్తారు, అందరిని పాస్ చేస్తారు, వెళ్ళిపోతారు. అందరినీ పాస్ చేయడం, అందరిని పాస్ చేయడం, ఎవడు ఏమి రాసినా పాస్ చేస్తారు. అంతే జరుగుతుంది ప్రజెంట్, ఇప్పుడు జరుగుతుంది. అది మొన్న ఏదో చూసాను నేను, ఎక్కడో రిజల్ట్ ఓపెన్ చేసి విశ్వవిద్యాలయ వైద్యాంత గారు విద్యార్థులతో కేక్ కోస్తున్నాడు. వాట్ ఇట్ మీన్? నాకు అర్థం కాదు. దాన్ని అర్థం, దాని అంతరింగ్ ఏమిటి నాకు అర్థం కాలేదు. అలా ఇంతకుముందు వీసీలు ఎవరు అలా చేయలేదండి? ఇలా చేస్తాడు. రిజల్ట్ ఇచ్చినప్పుడు రిజల్ట్ ఎవడు పాస్ అవుతారు, ఎవడు ఫెయిల్ అవుతారు తెలీదు. అసలు స్టూడెంట్స్ కేక్ కోసం అవసరం ఏంటి? దానికి ఏం చెప్తున్నారు? 4 రోజుల్లో రిజల్ట్ ఇచ్చామంటున్నారు. ఇవ్వచ్చు, టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి రోజుల్లో నువ్వు 4 రోజులు రిజల్ట్ ఇవ్వచ్చు, 3 రోజులు ఇవ్వచ్చు. దానికి విద్యార్థులతో కేక్ ఎందుకు కట్ చేయాలి? కొన్ని విద్యార్థులు ఎక్కడైనా ఫంక్షన్ పెట్టుకొని మాకు 4 రోజుల్లో వచ్చిందని గౌరవ వైస్ ఛాన్సలర్ గారిని పిలిస్తే ఈ నెల కేక్ కట్ చేయొచ్చు. కానీ ఈ నెల ఏదో కేకులు కట్ చేయటం విద్యార్థులతోటి అంతా. ఇప్పుడు ఎలా ఉందంటే విద్యాపరంగా ఏం లేదు, అక్కడ రాజకీయ పరంగా నడుస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీలో రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టారు, అది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు అత్యంత అభిమానమని మీకు తెలుసు. సో మీరు అందుకని నీకు వచ్చి అడిగారని నాకు తెలుసు. ఒక మనిషిగా, ఒక పౌరుడిగా సొసైటీలో, ఒక రాజకీయ పార్టీ అభిమానించే వ్యక్తిగా నా నాయకుడు ఫోటో పెడితే నేను సంతోషపడతా, ఓకే అని. కానీ ఒక ప్రొఫెసర్గా విశ్వవిద్యాలయంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టి మెల్ల మన విమర్శలు ఉండటం అనేది కూడా దాన్ని నేను కొంచెం ఉపయోగిస్తాను. అయితే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి, రాజశేఖర రెడ్డి గారు మిగతా వాళ్ళలాగా ఏదో మామూలుగా చనిపోవటమో లేదంటే ఆయన పదవి నుంచి దిగిపోవటమో ఏది జరిగితే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. బహుశా ఈ ఫోటో పెట్టడం, ఈ స్టాట్యూ పెట్టడం ఇలా చేసేవాళ్ళు కాదు. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయి మనకు తెలుసు. ప్రజల కోసం వెళ్తూ చనిపోయాడు, చనిపోయాడు. ప్రజల కోసం వెళ్తూ, ప్రజల కోసమే బ్రతికిన మనిషి ఆ యాక్సిడెంట్ అయిపోయి చనిపోవటం వల్ల ఆ భావోద్రేకాలను ఆయన మీద ఉన్న అభిమానంతో ఆ రోజు ఉన్నటువంటి విద్యార్థులు, స్కాలర్స్, టీచర్లు మేమందరం కలిసి కూడా ఆ స్టాట్యూ పెట్టాలని మేము అడిగాం. దానికి వెంటనే యూనివర్సిటీ వాళ్ళు ఒప్పుకున్నారు. మీరు ఉన్నారా ఆ విగ్రహం పెట్టే బ్యాచ్లో? అందరూ అందరూ విగ్రహం అంటే అడిగిన వాళ్ళలో మేము అందరం ఉన్నాం. రాజశేఖర్ గారు విగ్రహం పెడితే బాగుంటుంది అన్నాం, వాళ్ళు పెట్టేశారు. అలా పెట్టడం వల్ల ఫ్యూచర్ ముఖ్యమంత్రిలో లేకపోతే పాత ముఖ్యమంత్రిలో విగ్రహాలు మిగతా ప్రభుత్వాలు వస్తే పెడితే అది రాబోయే కాలంలో అది ఒక రాజకీయ పార్టీ కేంద్రం అయిపోతుంది కదండి. ఖచ్చితంగా. మరి మీరు అన్నీ తెలుసు, మీరు ఎందుకు తప్పు చేస్తారు? నేను చెప్పాం కదా, ఆ రోజు ఉన్నటువంటి ఆ భావోద్రేకాల్లో అభిమానించే నాయకుడు అన్యాయంగా ఈ ప్రకృతి వల్ల చనిపోయాడు అనేటువంటి ఒక బాధ. ఇప్పుడు ఒక మనిషి ఒక తప్పు చేసినప్పుడు ఎందుకు ఆ తప్పు చేస్తాడని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు. ఆ విగ్రహం ప్రారంభోత్సవానికి ఎవరు వచ్చారండి?
ప్రారంభోత్సవా ఎవరు వచ్చారు నాకు పెద్ద గుర్తు లేదు ఎందుకంటే ఆ రోజు నేను లేను ఊర్లో ఆ విగ్రహం పెడుతున్నారు నేను అర్జెంట్ గా పని ఉండి ఊరే లేను ఊరున్నా లేకపోయినా ప్రారంభోత్సవం ఎవరు చేశారు నాకు పెద్ద గుర్తు లేదు అంటే పెద్దవాళ్ళు ఎవరు వచ్చారు లేదు అప్పుడు మామూలు లోకల్ ఎవరు ఓకే జిల్లా నాయకులు ఆ రోజు ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి గారు రిజిస్టార్ యాక్టర్ గా ఉన్నాడు ఆయన అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టారు అది లేదండి అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాంగ్రెస్ అధికారంలో ఉంది కాంగ్రెస్ అధికారంలో ఉంది ఆయన చనిపోయినప్పుడు ఎంటర్ పెట్టేశారు ఓకే ఇంకా కొత్త ముఖ్యమంత్రి కూడా రాలేదు అప్పుడు రాకముందే అందరు కలిసి రాజశేఖర్ గారి విగ్రహం పెట్టాలి పెట్టాలన్నారు అప్పుడు ఇప్పుడు వైచాస ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి గారు అప్పుడు రెక్టర్ ఉన్నాడు రెక్టర్ గారు రిజిస్టర్ ఉన్నాడు ఓకే ఆయన ప్రొఫెసర్ జాన్ గారు అంటే ఎందుకు చాలా మందికి పడదు నా ప్రశ్నించే తత్వం అన్యాయాలని అక్రమాలని చూస్తూ ఊరుకోలేను అది విశ్వవిద్యాలయం కావచ్చు సమాజం కావచ్చు రాజకీయాల్లో కావచ్చు ఎక్కడైనా అన్యాయం జరిగితే నేను ప్రశ్నిస్తా ముఖ్యంగా నా జాతి ప్రజలకి తెలుసు కదా నేను ఐ బిలాంగ్ టు దళిత్ కమ్యూనిటీ నేను ఒక ఎస్సీ కులానికి చెందినవాడిని ఈ సమాజంలో అనాదిగా శతాబ్దాల తరబడి నా జాతి ప్రజలకు అన్యాయం జరుగుతుంది మేము అనుకునేవాళ్ళం మనం చదువుకున్నాం ఈ విశ్వవిద్యాలయం మన చాలా గ్రిప్ ఉంది ఇక్కడ మనం ఏమైనా చేస్తున్నాం కానీ తప్పని నాకు ఇప్పుడు తెలిసింది ఇదే విశ్వవిద్యాలయంలో ఎస్సీలని ఎస్టీలని ఇతర బీసీలని మైనార్టీలని ఉక్కు బాదం పెట్టి తొక్కేశారు వాళ్ళకి అన్యాయం చేశారు ఎవరు పాలకులే రకరకాల ముఖ్యమంత్రి రకరకాల వైస్ ఛాన్సలర్లు అధికారులు బ్యాక్డోర్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అందరికీ పదవులు ఇచ్చుకున్నారు ప్రమోషన్ ఇచ్చుకున్నారు డీల్ ఇచ్చుకున్నారు కానీ వీళ్ళకి రావాల్సి మాత్రం ఇవ్వలేదు అలా అన్యాయాలకు గురైన వాళ్ళలో నేను ఒకడిని నన్నుకు అన్యాయం చేశారు నా వల్ల ఆంధ్రజ్యోతి హై స్కూల్లో పనిచేస్తున్న నా వైఫ్కి అన్యాయం చేశారు కేవలం అమ్మాయి చేసిన పాప మీద నన్ను పెళ్లి చేసుకుంటాం ఓకే ఇలాగా దళితుల్ని అడుగడుగునా వాళ్ళు రీసెర్చ్లో కావచ్చు స్టూడెంట్గా కావచ్చు ఉద్యోగంలో కావచ్చు అన్యాయం చేశారు క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందండి విపరీతంగా ఉంది దీనికి ఏం చేస్తారంటే వాళ్ళు మా దళితులకి లోబడి మనస్తత్వం ఉంది ఈ దళితుల్లోనే కొంతమంది మమ్మల్ని అమ్మేసే మనస్తత్వం ఉంది దళారులు ఉండరు ఈ దళారులందరినీ వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు ఏ వైస్ ఛాన్సలర్ వచ్చినా ఈ దళారులే ఉంటారు ఒక పది మంది ఉంటారు ఈ పది మందిని వాళ్ళ దగ్గర తెస్తారు వీళ్ళ చేతే మమ్మల్ని కొట్టిస్తారు తప్ప వీళ్ళనే అధికారంలో పెడతారు వీళ్ళ చేతే మమ్మల్ని దెబ్బ కొడతారు అలాంటి వారిలో ఇప్పుడు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ఒకడు ఆచార్య కర్మాకర్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ ఆయన కాకినాడ పీ సెంటర్ మూసేయడం వల్ల అక్కడికి వచ్చాడు అక్కడ స్పెషల్ ఆఫీసర్ చేశాడు ఇక్కడికి వచ్చి ప్రిన్సిపల్ ఇచ్చాడు ఇవ్వకూడదు అలాగా అతనికంటే ఇద్దరు సీనియర్స్ ఉన్నారు కానీ అతను ఇప్పుడున్న బీసీ గారికి చాలా కావాల్సినాడు అతనికి ఇచ్చారు అతను తన ఇష్టం వచ్చేట్టుగా దళితులు నాశనం చేస్తున్నాడు అతనికి అకాడమిక్స్ తెలియదు ఇంగ్లీష్లో 2 నిమిషాలు కూడా మాట్లాడలేడు బట్ ఈజ్ అ ప్రొఫెసర్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ మీరు ఇంగ్లీష్ ప్రొఫెసర్ నేను హెచ్ఆర్ఎం అవును ఇలాంటి వాళ్ళు పెట్టి మమ్మల్ని అన్యాయం చేస్తూ ఉంటారు సో నా వాళ్ళకి అన్యాయం జరిగినా ఇన్ జనరల్గా సొసైటీలో ఎవరికి అన్యాయం జరిగినా నేను ప్రశ్నిస్తాను దీనికి కారణం ఏంటంటే నా మా గాడ్ ఫాదర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు ప్రశ్నించు అన్యాయాన్ని ప్రశ్నించు అన్యాయాన్ని వ్యతిరేకించు నీ వాళ్ళకి న్యాయం చెయ్యి నువ్వు చదువుకొని నువ్వు పోస్టులోకి వచ్చి నువ్వు ఉద్యోగాలు తెచ్చుకొని ఇంకా నా కోసం నా స్వార్థం కోసం నా పిల్లల కోసం నా కుటుంబం కోసం నా జాతిని అమ్మేస్తే నేను తాకట్టు పెడతంటే ఎక్కడ న్యాయం అండి నేనేమో నా జాతిని అమ్మేస్తాను నేనేమో మీ అందరిని ప్రశ్నిస్తూ ఉంటాను ఈ ఓసీ వాళ్ళందరూ బీసీ వాళ్ళందరూ మాకు న్యాయం చేయట్లేదని నువ్వేం చేస్తున్నావు ఈరోజు రాజకీయాలు తీసుకోండి మీరు మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు మమ్మల్ని అమ్మేస్తున్నారు ఒక్కడు మాట్లాడు మాకు రావాల్సిన అనేక పథకాలు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయట్లా ఒక్కడు కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారికి రిప్లైన్ చేయడు సార్ మా వాళ్ళు బాధపడుతున్నారని చెప్పడం అదే అన్ని చోట్ల జరుగుతుంది సమాజంలో ప్రతి చోట కూడా నట్టే మేము అన్యాయపోతున్నాం మమ్మల్ని అన్యాయం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇతర కులస్తులే కానీ ఎవరి చేత చేపిస్తున్నారంటే దళితుల చేతే వీళ్ళు అప్పుడు పోయి మనస్తత్వం ఉంది దళారులు ఉన్నారు చాలామంది ఈ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ల పేరుతోటి చదువు రాని చవటలు దళారులు చాలామంది ఉన్నారు ఆ దళారులు వెళ్ళి వీళ్ళకి భజన చేస్తూ మాకు అన్యాయం చేస్తారు నేను ప్రశ్నిస్తాను కాబట్టి ఏంటి ఇష్టం లేదు యాజ్ ఎ ప్రొఫెసర్గా మీరు ఒక కులాన్ని అలా ఎత్తుకోవడం కరెక్ట్ అంటారా మీరు అన్ని కులాలు సమానంగా చూడాలి కదా ఖచ్చితంగా ఒక గురువుగా మీరు ఒక కులం నాది ఒక కులం కోసం ఇలా అన్నా మంచి మాట చెప్పారు యాజ్ ఎ టీచర్గా నా డిపార్ట్మెంట్లో విద్యాబోధనలో కావచ్చు రీసెర్చ్లో కావచ్చు లేదా మిగతా అన్ని విషయాల్లో కావచ్చు
నేను అన్ని కులాలకు సమానం మీరు నా విద్యార్థులం అవుతారు ఇంటూ చేయండి జాను గారు మీకు ఏంటి వాళ్ళు చెప్తారు నా గురించి విద్యార్థులు అంటే గుర్తొచ్చింది మీరు డిపార్ట్మెంట్ హెడ్ గా ఉన్నప్పుడు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంట్ ఆఫీస్ లో మంచం ఉండేదని అమ్మాయిలు మీరు బ్లాక్ మెయిల్ చేసేవారని వాళ్ళతో సెక్స్ గా కూడా మీరు పాల్గొనేవారని చాలా ఆరోపణలు వచ్చాయి ఆ మధ్య ఇవన్నీ ఇవన్నీ కూడా అబద్ధాలు నా మీద మరి ఇంకేం చెప్పడానికి లేక ఇది చెప్తారు అంతేనా ఒక్కటి మీరు చూడండి 30 సంవత్సరాలు నేను ప్రొఫెసర్ వృత్తిలో ఉన్నాను వీళ్ళు ఇన్ని ఇన్ని అబద్ధాలు అబూత కల్పనలు చెప్తున్నారు కదా మరి ఈ వైట్ ఛాన్సలర్ ఈ స్టార్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా వాళ్ళు ఎప్పుడైనా చెక్ చేయొచ్చు కదా ఏమైనా చేయొచ్చు కదా సార్ అసలు ఏమీ చేయకుండానే నన్ను సస్పెండ్ చేశారు ఒకసారి నన్ను డిస్మిస్ చేశారు ఒకసారి అసలు ఏమీ చేయకుండా నాకు చాలా మెమోలు ఇచ్చారు ఏమి కారణం లేకుండానే ఇంత ఘోరమైన నేరాలు నేను చేస్తే ఊరుకుంటాను సార్ ఇల్లు ఇలాగ పుకార్లు పెట్టే వాళ్ళ మాటలు నమ్మి వైట్ ఛాన్సలర్ కొంతమంది ఇదే ప్రసాద్ రెడ్డి గారు ఒక నెగటివ్ను పెట్టాడు ఉమామహేశ్వరరావు గారు ఒక నెగటివ్ను పెట్టారు మరికొంతమంది వైట్ ఛాన్సలర్లు పెట్టారు కానీ వాళ్ళు పెట్టిన నెగటివ్లు వెళ్ళి వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి నోరు మూసుకొని వాళ్ళే నాకు చెప్పారు తప్పైపోయిందయ్యా అని అసలు విశ్వవిద్యాలయంలో ఇలాంటి మంచాలు ఇలాంటివి వేస్తారండి ఎంతోమంది ప్రశ్నలు నా రూమ్కి వస్తూ ఉంటారు నా రూము నాకు దాదాపు 20 మంది స్కాలర్లు మార్నింగ్ టు ఈవినింగ్ ఎప్పుడు స్కాలర్స్తో కలకలాడుతుంది ఎవడ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు విశ్వవిద్యాలయాన్ని ఇంత అంటే ఒక మనిషిని బ్యాట్ చేయడానికి ఏ స్థాయి దిగజారుతారంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూడా వాళ్ళ తల్లిని తండ్రిని కూడా ఇలాగ మాట్లాడతారు అంటే మీ ఇమేజ్ని డామేజ్ చేయడానికి మాత్రమే అంటే ఓకే దీని కారణం ఏంటంటే నా డిపార్ట్మెంట్ కావచ్చు బయట డిపార్ట్మెంట్ కావచ్చు విద్యార్థి అందరూ నాతో ఉంటారు ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అమ్మాయిలు ఎవరు తెలివితక్కువలు కాదు వాళ్ళు ఎవడైనా సరే మన చూపులో మార్పు వచ్చి వాళ్ళు పెట్టేస్తారండి అలాంటిది 30 సంవత్సరాలుగా వీళ్ళు నా మీద ప్రచారం చేస్తూనే ఉన్నారు 30 సంవత్సరాలుగా రకరకాల బ్యాచ్ వాళ్ళందరూ నా చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అమ్మాయిలు మీ మీద కంప్లైంట్ చేశారా అని అనేవారు చూపించండి ఒక్క కంప్లైంట్ ఏం లేవండి ఒక్క కంప్లైంట్ ఓకే ఓన్లీ ఆరోపణలు ఎవరు నోటికొచ్చారు ఆంధ్ర యూనివర్సిటీ అంటే గ్యాసప్స్కి ప్రచారం ఓకే ఏ లేదండి 50 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఇంకా రీసెర్చ్ తిరుగుతున్నారు అక్కడ అడిగే పని ఉండదు యూనివర్సిటీలు తిరుగుతూ ఉంటారు నేను చెప్తున్నాను మీరు అడగొచ్చాను విశ్వవిద్యాలయాల్లో ఇలాంటివి జరగవని జరుగుతున్నాయి చేసేవాళ్ళు ఉన్నారు నేను నోరిప్పింది సస్తారు ఒకటి పెద్ద పెద్ద అధికారాల్లో ఉన్నారు ఈ పనులు చేసేవాళ్ళందరూ ఉండదు ఆ బ్లాక్మెయిలింగ్ ఉంటుంది ఉన్నారు చాలా అత్యున్నతమైన పదవుల్లో ఉన్నారు ఇప్పుడు నేను ఇప్పాను నోరు వాళ్ళు గుండె అయిపోయింది వాళ్ళు ఏం చేశారు మీరు నోరు ఇప్పాలంటే మీరు సాక్ష్యాలతో పాటు ఉండాలి అది అందుకనే కదా అయిపోయింది ఇది లైవ్ ఇప్పుడు ఇది జరుగుతూ ఉంటే అన్ని ఇలాంటి సందర్భం రాదు కాబట్టి మేము వింటాం ఊరుకుంటాం చూస్తాం ఊరుకుంటాం మేము కానీ ఎప్పుడు కూడా ఒకటే తప్పు చేసేవాడే ఎదురువాడిని వెళ్ళి చూపిస్తాడు నువ్వు తప్పుడు అని సార్ నాలాంటి ప్రశ్నించేవాడిని నాలాంటి తిరుగుబాటు ఉన్నవాడిని నాలాగా ధైర్యంగా మాట్లాడేవాడిని ఇంత తప్పు దొరికితే నాశనం చేస్తారు సార్ మీరు చెప్పినటువంటి ఇంత ఘోరమైనటువంటి నేరాలు నేను చేస్తుంటే నన్ను ఏ రోజో సమాజ్ చేసి ఉండేవాళ్ళు ఇలా చేత కాక వీళ్ళు చెప్పే తప్పులను వాళ్ళకి తెలుసు అబద్ధాలు వాళ్ళకి తెలుసు నోరు మూసుకుంటున్నారు ఇది కేవలం అభూత కల్పన నన్ను ఏం చేయలేదు ఎందుకంటే నాకు త్రాగి అలవాట్లేదు సిగరెట్ దాగి అలవాట్లేదు నాకు ఎక్కడ అటు తిరిగి అలవాట్లేదు అకడమిక్గా ఎప్పుడు నా పని నేను చేసుకెళ్ళిపోతాను 40 డాక్టరేట్లు ఒక టీచర్ ఒకటో మాట్లాడు సార్ 40 డాక్టర్లు వచ్చారు 40 డాక్టర్లు ఇచ్చాను నేను మీరు ఇచ్చారు 18 ఎంపీలు ఇచ్చాను నేను ఓకే 100 పేపర్లు రాశాను ఇంటర్నేషనల్ నేషనల్ మ్యాగజైన్స్లో 10 ప్రాజెక్టులు చేశాను నేను మీరు తెలుసా మీకు అందరు 2 సబ్జెక్టులు చెప్తాను చచ్చిపోతాను నేను 3 సబ్జెక్టులు చెప్పాను నా జీవితకాలంలో మార్నింగ్ టు ఈవినింగ్ నా విద్యార్థులు చేసి నేను ఎంత కష్టపడ్డాను చెప్పమానండి ఈరోజు చాలా పెద్ద పెద్ద పదవులు ఉన్నారు కదా ఏ రోజైనా క్లాస్ చెప్పారని చెప్పమానండి క్లాస్కి వెళ్ళారని చెప్పమానండి వ్యాపారాలు చేశారు బయట ఇప్పుడు వ్యాపారాలు చేస్తున్నారు విశ్వవిద్యాలయంలో అది కడతాం ఇది కడతాం వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు అక్కడ అకాడమిక్ ఏం లేదు రీసెర్చ్ లేదు మొన్న ఏదో పేపర్లో చూసే నేను మహానుభావుడు ఆ రాసినవాడు నాకు బాగా తెలుసు వాడు ఎంత అవినీతి పడో కూడా నాకు తెలుసు ఆంధ్ర విశ్వవిద్యాలయం బ్రహ్మాండంగా వెలిగిపోతుంది
అకడమిక్ గాని రాశాడు, ఏయో సొల్లు రాశాడు, నువ్వు వస్తు నాకు ఇండియాలో ఉన్నటువంటి 19 విశ్వవిద్యాలయంలో ఇది ఒకటండి. ఎవరు ఇచ్చారు ర్యాంక్ అడుగుతున్నాను. మీ దగ్గర 2 సంవత్సరాల నుంచి కోవిడ్ వచ్చింది, స్టూడెంట్స్ లేరు, టీచర్ లేరు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నేను చేరినప్పుడు 1400 మంది టీచర్లు ఉన్నారు, ఈరోజు 300 మంది టీచర్లు ఉన్నారు. ఈ 300 మంది టీచర్లతో ఏం ర్యాంక్ వచ్చిందండి యూనివర్సిటీకి? ఈ 300 మందిలో 200 మంది పాఠాలు చెప్పరు, క్లాసుకి వెళ్ళరు. అసలు ఎలా వచ్చింది? అన్ని అభూత కల్పన. ఇవి ప్రభుత్వానికి కూడా తెలుసు అనేది నాకు తెలియట్లేదు. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? అసలు ఈ రాజకీయ నాయకులకి ఈ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అధికారులతో పని ఏంటి? అసలు వీళ్ళు వాళ్ళ పేరు చెప్పి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయటువంటి ఈ రోజున ఎవరైతే వైసీపీ పార్టీకి సింపథైజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఉక్కుపాదం పేరు తొక్కేసి దూరం చేస్తున్నారు. మరి వీళ్ళందరూ రేపు మీ పార్టీలో ఉంటారా? నిజమైన వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. వీళ్ళందరూ ఉంటారా రేపు మీ పార్టీకి? యూనివర్సిటీలో టీడీపీ సింపథీపర్లకి న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఈ విశ్వవిద్యాలయంలో జరిగేటువంటి పరిపాలన వల్ల ఈ 3 జిల్లాల మీద ఆయన నిలిచి ఉంటుంది. ఈ విషయం విజయసాయిరెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అంటారా? అది నాకు తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి వెళ్ళి చెప్పేది ఎవరు? అసలు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారని చెప్పండి నాకు. అసలు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైనా కలిసారా? అసలు అవకాశం ఏది? నేను చాలామంది అడిగాను సార్, నేను సీఎం గారిని కలవాలి సార్, వారితో మాట్లాడాలి సార్, వారికి చెప్పాలి సార్. ఎవరు మమ్మల్ని తీసుకెళ్ళలేదు. విజయసాయి రెడ్డి గారే దొరకడు మాకు. ఆయన ఎక్కడుంటాడంటే ఆయన అక్కడెక్కడో ఉంటాడంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎప్పుడు రాజకీయ నాయకులు ఉంటారు? ఎవరితో చెప్పాలి మేము? ఇప్పుడు ఎవరి మీద ఎవరితో చెప్పాలి? విజయసాయి రెడ్డి గారికి ఆయన అపాయింట్ చేసిన ఆయనకి ఇష్టమైన వ్యక్తి మీద చెప్పాలి. ఆయన వింటాడా? ఓకే. సో మేము అన్ని రకాల ప్రజలు, దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఇంకొకళ్ళు అన్ని కూడా వీళ్ళు ఏం చేయాలి అర్థం కాక, ఇదేంటి పరిస్థితి? మేము పనిచేసింది ఏంటి, మాకు జరిగేది ఏంటని అస్తవ్యస్తంగా ఉన్నారు. ప్రొఫెసర్ జాన్ గారి రిటైర్ అయిపోయారు, ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే? నాకు ఫ్యూచర్ 2-3 ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి, నేను నా బిఎల్ ఎంఎల్ చేశాను. నా మిత్రులు కొంతమంది నీకు మంచి ఆర్గ్యుమెంట్ పవర్ ఉంది కనుక నువ్వు హైదరాబాద్ వచ్చి అడ్వకేట్గా ఎన్రోల్ చేసుకొని పేదవాళ్ళకి మనం న్యాయం చేసే అవకాశం ఉంటుంది కదా, రావచ్చు అడుగుతున్నారు. నేను తెలిసినటువంటి చాలామంది మీలాంటి మిత్రులు, మీరు చాలా కాలం రాజకీయాల్లో ఉన్నారు కనుక ఇండైరెక్ట్గా ఉన్నారు, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో రావచ్చు కదా అడుగుతున్నారు. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తారా, లాకి వెళ్తారా? ఇప్పుడు నాకు ఇంకో కొద్ది కాలం నన్ను నమ్ముకొని నా దగ్గర రీసెర్చ్ చేయనటువంటి కొంతమంది స్కాలర్స్ ఉన్నారు, ఇంకొక 10 మంది దాకా ఉన్నారు. వారు పాపం జాన్ గారి దగ్గర చేస్తే త్వరగా డాక్టరేట్ వస్తుంది అనేటువంటి నమ్మకంతో చేరేవాడు. ఆ 10 మందికి నేను ఆ డాక్టరేట్స్ కంప్లీట్ చేసి తదుపరి నేను మరి నాకు అంటే నాకున్నటువంటి ఆర్థిక స్తోమత కావచ్చు, వీటన్నిటికి రాజకీయ టచెస్ కావచ్చు, వీటన్నిటిని బట్టి నేను నిర్ణయించుకుంటాను. కానీ మీరు నన్ను స్ట్రైట్గా రాజకీయాలు కావాలా లేకపోతే అడ్వకేట్కి వెళ్తారా, మీరు ఇంకా టీచింగ్ చేసి విద్యా వృత్తిలోనే ఉంటారంటే ఖచ్చితంగా నేను ఐ లైక్ టీచింగ్ రీసెర్చ్ అండ్ బీ విత్ ది స్టూడెంట్స్. మనకున్న నాలెడ్జ్ని నాకు ఇష్టమైన వృత్తి ఇది, నా చిన్నప్పటి నుంచి రెండు అయితే ఒకటి ఐపీఎస్ అవ్వాలి లేదా యూనివర్సిటీలో ప్రొఫెసర్ అవ్వాలని. ఐపీఎస్ అవ్వడానికి నా ఫిజికల్ ఫిట్నెస్ నాకు కోఆపరేట్ చేయలేదు, నేను ప్రొఫెసర్ అవ్వకుండా ప్రొఫెసర్ అయ్యాను. చాలా అడ్డంకులు అధిగమించి ప్రొఫెసర్ అయ్యాను. ఎవరి చేత ఏలైతే చూపించుకోకుండా, వీడు ఒక ప్రొఫెసర్గా పాఠాలు చెప్పడు, పనికిరాడు, వీడు రీసెర్చ్ చేయలేడు, వీడు వేస్ట్ అని ఏ ఒక్కడు నన్ను ఏలైతే చూపించే ప్రశ్న. నా శత్రువులు కూడా నా ఆబ్సెన్స్లో మీరు అడిగినా ఈజ్ గుడ్ టీచర్ అని చెప్తా. ఆ ఒక్క పేరు కోసం నేను ప్రయత్నం చేశాను, సాధించు అది నేను సంప్రకృతం అయ్యాను. నాకు ఇష్టమైన వృత్తి అది. సో ఈ వృత్తిలో కూడా నాకు అవకాశం లేకుండా నన్ను పంపించేయాలని ట్రై చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి పాలకులు. మీరు రిటైర్ అయిపోయారు కదా? రిటైర్ అయినా మాకు 2 ఇయర్స్ టైం ఉంటుంది వీళ్ళందరూ చేయడానికి. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత? ఆఫ్టర్ 2 ఇయర్స్ మేము అవకాశాలు చాలా ఉంటాయి. మేము వెళ్ళి విశ్వవిద్యాలయాలు మమ్మల్ని తీసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రొఫెసర్ లేకపోతే ఎమరిటస్ ప్రొఫెసర్ అని. యూజీసీ వాళ్ళు ఎమరిటస్ ప్రొఫెసర్ ఇస్తారు, ఓకే, అండ్ ఐసీఎస్ఆర్లో సీనియర్ రీసెర్చ్ ఫెలో ఇస్తారు. కానీ ఇవన్నీ తెచ్చుకున్నా కూడా ఇక్కడున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అధికారు, వైస్ ఛాన్సలర్ కావచ్చు, రిజిస్ట్రార్ కావచ్చు, ఇతరులు, వాళ్ళు మమ్మల్ని ఇష్టపడకపోతే, వాళ్ళు మాతో కోఆపరేట్ చేయకపోతే, వాళ్ళు మమ్మల్ని పంపించాలని ట్రై చేస్తుంటే మేము ఎక్కడుండి అర్థం లేదు.
ఆ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏది హావ్ టు గో ఫర్ ది పొలిటిక్స్ ఆర్ ఓకే ఏదైనా ఫ్యూచర్ డిసైడ్ చేయాలి ప్రాక్టీస్ ఓకే థాంక్యూ జాన్ గారు మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు తెలియజేశారు భవిష్యత్తులో మీరు చాలా బాగుండాలని మా ప్రెస్ తరపున కోరుకుంటాం థాంక్యూ హలో అండి నేను శ్రీ సింహ మీరు చూస్తున్నారు తెలుగు న్యూస్ టీవీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నేను మిషా నారంగ్ యు ఆర్ వాచింగ్ తెలుగు న్యూస్ టీవీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్